హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జతక ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే శివపార్వతుల కళ్యాణం అండి. శివాలయంలో దేవునిపల్లి ఇక్కడ చాలా బాగా జరిగిందండి. చూడండి, ఇవన్నీ శివపార్వతులకు కళ్యాణం చేసే ముందు ఇవన్నీ ఇలా చేశారనమాట. కళ్యాణం చాలా బాగా జరిగిందండి. శివపార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ. ఓడిబియ్యం పోస్తున్నారు మేము వెళ్ళేసరికి. ఇక్కడ భజన పాడుతున్నారండి, చూస్తూ ఉండండి. ఇక్కడ హంసు యొక్క మనవాడు ఇద్దరును అండి. ఇక్కడ అండి శివపార్వతుల కళ్యాణం ఇక్కడ జరిగిందనమాట. చాలా బాగా జరిగిందండి కళ్యాణం. అయితే మేము వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయింది. లేట్గా వెళ్ళాం కొంచెము. అక్కడ వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయింది. వదిన ఓడిబియ్యం తీసుకొచ్చిందండి. ఓడిబియ్యం పోసి అక్కడ నుండే భోజనాలు ఉండే భోజనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. టెంపుల్ కూడా చాలా బాగుందండి. శివుడు శివలింగం ఒకటి ఉంది. ఏంటంటారు మన ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇదండి శివలింగం. చాలా బాగుంది చూడండి శివలింగం. ఎప్పుడో పురాతన టెంపుల్ అండి ఇది. చాలా రోజుల క్రితంది. చాలా బాగుంది కూడాను. ఇంకా అక్కడ శివ తర్వాత పక్కన కృష్ణ మందిర్ లాగా చిన్నగా ఉందండి. కృష్ణుడిని ప్రతిష్టాపన చేశారు. తర్వాత అక్కడ మన సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. సత్యనారాయణ స్వామి కూడా చాలా బాగున్నాడు. శివలింగం చూడండి ఎంత బాగుందో. ఇంకా సత్యనారాయణ స్వామి సతీ సమేతంగా ఉన్నారు అక్కడ. చాలా బాగుంది. అవన్నీ కూడాను గుడి బంద్ చేస్తున్నాడండి పంతులు. పాపము మేము పంతులు గారు ఒకసారి వీడియో తీస్తానండి అని చెప్తే సరే అమ్మా అని చెప్పి తీసుకోమన్నారు. ఓపెన్ చేసి చాలా బాగా జరిగిందండి. టెంపుల్లో పూజ అన్నీ కూడా పాటలు అయితే చాలా బాగా పాడుతున్నారండి. వాళ్ళు భజన మండలి వాళ్ళు వచ్చారనమాట. చాలా బాగా పాడారు. పాటలు అయితే శివపార్వతుల పైన చాలా బాగా పాడారు. ఇక్కడ ఇదండి మన సత్యనారాయణ స్వామి. బాగుంది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు పున్నమ పున్నమకి అవుతుంటాయండి. పంతులు గారు ఉంటారు. తను పున్నమ పున్నమకి ఎవరు చేస్తామంటే వాళ్ళని చేసుకోమంటారు. అక్కడే పూజ పీటలు ఉంటాయి, వాళ్ళే ఇస్తారు మనకి. మనం తీసుకెళ్లాల్సింది ప్రసాదం ఒకటి. అక్కడికి కావాల్సినవి అరటి అవి ఆకులు అవన్నీ తీసుకొని వెళ్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి గజస్తంభం అండి. గజస్తంభము పక్కన నవగ్రహాలు ఉన్నాయండి. చూడండి నవగ్రహాలు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అన్నీ అక్కడే ఉన్నాయండి. అందరు దేవుళ్ళు అక్కడే ఉన్నారనమాట. కృష్ణుడు, శివుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, మళ్ళీ సత్యనారాయణ స్వామి. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చాలా బాగుంటుంది. వంటలు కూడా చాలా బాగా చేశారండి. ఇక్కడ నవగ్రహాలు చూడండి. పాటలు అయితే చాలా బాగా పాడారండి. మేము కూడా అక్కడ చాలాసేపు కూర్చున్నాం. అక్కడ నుండి రావాలనిపించలేదు. వీళ్ళు పాడుతుంటే చాలా బాగా అనిపించింది. చాలాసేపు కూడా కూర్చున్నాం అక్కడే. 3:30-4 వరకు అక్కడే ఉన్నామండి. 12:30-1 అట్లా వెళ్ళి అక్కడే ఉన్నామన్నమాట. వాళ్ళ సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. ఇక్కడ అండి వదిన అండి ఓడిబియ్యం పోస్తుంది. తర్వాత హంసు యొక్క నేను ముగ్గురం పోసామన్నమాట ఓడిబియ్యం. చాలా బాగా జరిగిందండి. ఇక్కడైతే వదిన తీసుకొచ్చిందనమాట ఓడిబియ్యం. చాలా బాగా జరిగిందండి పూజ. అక్కడ పాటలు అయితే చాలా బాగా పాడారు. చాలా బాగా అనిపించింది. అన్న కూడా వచ్చాడనమాట. వదిన అన్న ఇద్దరు కూడాను తీశాను వీడియో. ఇదంతా ఓడిబియ్యం అండి. ఓడిబియ్యం పోసేసి అక్కడ కొన్ని చిన్నగా ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్లో పెట్టాను. ఇక్కడ ఓడిబియ్యం పోసిన తర్వాత వచ్చామన్నమాట. భోజనం చేసుకొని వచ్చేసామండి. చాలా బాగా జరిగిందండి. శివాలయం శివరాత్రి ముందు రోజు ఇది. నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇలా అయితే జరిగిందండి శివరాత్రి. శివరాత్రి రోజు కూడా పూజ పెట్టాను కదండి. ఇంట్లోనే చేశాను. గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళింది షార్ట్ వీడియో పెట్టాను. శివరాత్రి ఇంట్లో చేసిన పూజ మాత్రం లాంగ్ వీడియో పెట్టానండి. ఇలా అయితే శివరాత్రి జరిగింది మాకైతే. ఇక్కడ అన్నయ్య కూడా వచ్చారనమాట. మా అన్న వదినలు కూడా శివరాత్రి ముందు రోజు గుడిలో. ఇదండి ఇంకా మేమైతే ఫొటోస్ దిగామండి ఇలా.
అక్కడ దించే వాళ్ళు ఎవరు లేక సెల్ఫీ అలా దిగాము. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్ల.